శనివారం ఛత్రపతి సాహు మహారాజ్ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో మహారాజ్కు ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు సాహు మహారాజ్ జీవితం గురించి ఆహుతులకు వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సమానత్వంతో జీవించినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని విశ్వసించిన మహోన్నత వ్యక్తి ఛత్రపతి సాహు మహారాజ్ అని వక్తలు కొనియాడారు. దేశంలోని ఓ సంస్థానంకు అధిపతి అయినప్పటికీ దేశంలో అందరూ సమానంగా ఫలాలు అందాలని ఆకాంక్షించి రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టిన పోరాట యోధుడని ఆయన అన్నారు. కుల మతాల వివక్షత లేకుండా అందరూ సమానత్వంతో జీవన మనుగడ సాగించాలని ఆశించిన సంస్థానాధీశుడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి సాహు మహారాజ్ సంఘర్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఇత్యాల కిషన్, జిల్లా అధ్యక్షుడు ఆర్ఎస్ శ్రీనివాస్, విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ప్రతినిధి విశ్వనాథుల పుష్పగిరి, పిడికిలి మాస పత్రిక సంపాదకుడు చామకూర రాజు, టీచర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారపాక భీమన్న, న్యాయవాది కర్ర లచ్చన్న, తూముల నరేష్, ప్రకాశం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఛత్రపతి సాహు మహారాజ్ వర్ధంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి మా బిడ్డలాంటి ఆడపిల్లలకు మరియు యువకులకు అందరికీ కూడా ఛత్రపతి సాహు మహారాజ్ ఒక మామూలు వ్యక్తి కాదు. భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి సంస్థానాల్లో కొల్లాపూర్ సంస్థానాన్ని పరిపాలిస్తున్నటువంటి ఛత్రపతి సాహు మహారాజ్ ఒక గొప్ప విశాలమైన దృక్పథంతో ప్రజలను కులమత భేదాల నుంచి కుల వివక్ష నుంచి బయటపడేయడానికి నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఏ సమాజంలోనైనా ఏ దేశంలోనైనా అన్ని వర్గాలు అభివృద్ధి చెంది దేశంలో ఉన్నటువంటి అన్ని ఫలాలు సమానంగా అనుభవించినప్పుడు ఆ దేశము అభివృద్ధి చెందిందని మనం భావిస్తాం. మెజారిటీ ప్రజలను అవమానకరంగా పరిపాలిస్తున్నప్పుడు కొన్ని తిరుగుబాటులు ఉద్యమాలు గౌతమ బుద్ధుడు, సామ్రాట్ అశోక చక్రవర్తి, ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ, సంతులు ఛత్రపతి సాహు మహారాజ్ కన్నా ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, ఛత్రపతి సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాంచీరామ్.